Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి అనిల్ జగన్కు ఇచ్చే గిఫ్ట్ ఇది అనట యువ మంత్రి ఫైర్ బ్రాండ్ వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ శపథం చేశారా? నెల్లూరు కార్పొరేషన్ను సీఎం జగన్కు గిఫ్ట్గా ఇస్తానని ప్రతిన బూనారా అంటే అవుననే అని స్థానిక వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత 2014 ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ను వైసీపీ దక్కించుకుంది. మేయర్గా మైనారిటీ నేత అబ్దుల్ అజీజ్ను ఎన్నుకున్నారు. అయితే తర్వాత కాలంలో ఆయన వైసీపీని వదిలి టీడీపీలోకి వెళ్ళిపోయారు. పైగా ఆయన గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో పాటు రూరల్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల వేడి పెరిగింది. అయితే దీనిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మంత్రి అనిల్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో తన పదవికి గండం లేకుండా మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి బలమైన నెల్లూరులో తన హవాను తగ్గకుండా చూసుకునేందుకు కార్పొరేషన్ ఎన్నికలను ఆయుధంగా మార్చుకోవాలని అనిల్ కుమార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కార్పొరేషన్లో వైసీపీని పరుగులు పెట్టించి దీనిని వైసీపీ అధినేత సీఎం జగన్కు గిఫ్ట్గా ఇస్తానని నేరుగానే సీఎం జగన్కు చెప్పి వచ్చారట. టీడీపీ విషయానికి వస్తే ఇద్దరు కీలక నాయకులు నెల్లూరు టీడీపీకున్నారు. మాజీ మంత్రి పి నారాయణ, మాజీ మేయర్ అజీజ్. మొత్తం 54 వార్డులు ఉన్న నెల్లూరు కార్పొరేషన్లో జనాభా చాలా ఎక్కువగా ఉంది. పైగా నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా బలంగా ఉన్నారు. మంత్రి అనిల్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికలను ముందు నుంచే ప్రతిష్టాత్మకంగా తీసుకుని దూకుడుగా ముందుకు వెళ్లారు. కార్పొరేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ జెండా ఎగరేసి తీరుతానని ఆయన శపథం చేయడంతో పాటు సీఎంకే గిఫ్ట్ అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఈ తరహా దూకుడు ఉన్న నేతలు టీడీపీలో ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. పైగా గ్రూపుల గోల ఎక్కువగా కనిపిస్తోంది. కార్పొరేషన్ పరిధిలో అజీజ్కు మంచి పట్టున్న మాట వాస్తవం. ఆయన గతంలో మేయర్గా చేసి ఉండడంతో ఆయనకు ఇక్కడి ప్రజల నాడి తెలుసు. అయితే పార్టీలో కలిసి వచ్చే నాయకులు కనిపించడం లేదు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న రూరల్ నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా డీలా పడింది. గత ఏడాది పలు వార్డుల్లో పార్టీ తరఫున కార్పొరేటర్లుగా నామినేషన్లు వేసిన వారు ఇప్పుడు నామకే వాస్తే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మేయర్ అభ్యర్థిపై క్లారిటీ లేదు. ఇక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు అధికార పార్టీ నేతల ప్రలోభాల్లో చిక్కుకున్న వారు ఉన్నారని, మరికొందరు డమ్మీలుగా మారి యాక్టింగ్ చేస్తున్నారని సొంత పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత దీన స్థితిలో టీడీపీ ఉంటే వైసీపీలో మంత్రి అనిల్ కుమార్ అన్నీ తానే చక్కబెడుతున్నారు. ఏది ఏమైనా సిటీలో తన పట్టు సడలకుండా చూసుకోవడంతో పాటు ఆనంకు ఏమాత్రం చిన్న చోటు కూడా ఇచ్చేందుకు అనిల్ సిద్ధంగా లేరు. జెట్ రాకెట్ స్పీడ్తో ఉన్న అనిల్కు టీడీపీ ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.